దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. దానియేలు 6వ అధ్యాయంలో మనకు ఒక రాజు కనిపిస్తున్నాడు. ఆ రాజు పేరు దర్యావేషు. బబులోను అనే ఒక రాజ్యంలో మొదటిగా ఎవరు మనకు ఇందాక మనం లాస్ట్ వీక్ మనం చదివినప్పుడు ఎవరు కనిపించినారంటే నెబుకద్నెజర్ రాజు కనిపించినాడు కదా. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసినప్పుడు నెబుకద్నెజర్ అనే రాజు మనకు కనిపించినాడు. ఆ తన తర్వాత బెల్షస్సరు అనే రాజు వచ్చినాడు బబులోను రాజ్యంలో. తర్వాత ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అధ్యాయంలో ఉన్న రాజు ఎవరంటే దర్యావేషు. దానియేలు ఎప్పుడైతే చెరగొని పోబడ్డాడో అప్పటి నుంచి ఈ ముగ్గురు రాజులు మారుతూ వస్తున్నారు. మొదటి రాజుగా నెబుకద్నెజర్ ఉన్నాడు. అప్పుడు కూడా దానియేలు ఎంతో మంచి బుద్ధి కలిగిన వాడుగా, జ్ఞానం కలిగిన వాడుగా, దేవుని అందలి భయం భక్తి కలిగిన వాడుగా, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకొని, తర్వాత మనుషుల దగ్గర, రాజు దగ్గర, అధికారుల దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా మనకు పరిచయం అయినాడు దానియేలు. తర్వాత బెల్షస్సరు రాజ్యంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. మూడవ రాజు మారినాడు. ఇప్పుడు దర్యావేష్ అనే రాజు వచ్చినాడు. ఇప్పటికి ఇంకా దానియేలు పేరు మాసిపోలేదు. హల్లెలూయా. ఎంతమంది రాజులు మారుతున్నా, ఎన్ని రాజ్యాలు మారుతున్నా, దానియేలు స్థానం మారటం లేదు, దానియేలు సాక్ష్యం మారటం లేదు. ఒకరు మెచ్చుకున్నారు అంటే ఏదో వారికి నచ్చింది, ఏదో దొరికింది. నెబుకద్నెజరు రాజు దానియేలును మెచ్చుకున్నాడు అని అంటే, దానియేలు విషయంలో నెబుకద్నెజరు రాజు సంతోషించినాడు అంటే, అతనికి ఒక సమస్య ఉంటే ఆ సమస్యలో నుంచి దానియేలు అతని బయటికి తీసుకొచ్చినాడు. అప్పుడు దాన్ని బట్టి అతను సంతోషించినాడు, మంచి సాక్ష్యం వచ్చింది, సరే ఆ రాజ్యం గడిచిపోయింది, ఆ ప్రభుత్వం గడిచిపోయింది. నెక్స్ట్ బెల్షస్సరు, తర్వాత దర్యావేషు. ఈ విధంగా ఇక రాజులు గతించిపోతూ, రాజులు గద్దె దిగుతూ, ఇంకా వేరే వారు ఎక్కుతున్న కొలది దానియేలు అతని సాక్ష్యం మారిపోవాల్సింది. మనుషులుగా మన సహజంగా సమాజంలో చూస్తే ఒకరికి నచ్చుతాము, మరొకరికి మనం నచ్చము. ఒక విషయంలో నచ్చుతాము, ఒక విషయంలో కోపం తెప్పించే విధంగా, ద్వేషించే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ ఎన్ని తరాలు మారుతున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఈ దానియేలు పేరు మారిపోవటం లేదే. ఎంత అద్భుతమైన విషయం కదా. అతని విషయంలో సామాన్యులు సాక్ష్యం ఇస్తున్నారు, ప్రధానులు సాక్ష్యం ఇస్తున్నారు, అధిపతులు సాక్ష్యం ఇస్తున్నారు, చివరికి రాజు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ దానియేలట అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడట. ఎన్ని రాజ్యాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రభువుకు ఇష్టులముగా మంచి సాక్ష్యం సంపాదించే వరంగా మనందరము ఉందుముగాక. సాక్ష్యము చెడిపోని స్థితిలో మంచి సాక్ష్యంతో మనం వర్ధిల్లుదుముగాక. ఆమెన్. ఇక ఈ విధంగా మూడు ప్రభుత్వాలు మారినా, ముగ్గురు రాజులు మారినప్పటికీ ఈ దానియేలు సాక్ష్యం అదేవిధంగా వర్ధిల్లుతున్న సందర్భంలో దర్యావేషు అనే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, నా సంస్థానంలో ఒక 120 మందిని అధిపతులనుగా, ప్రధానులనుగా నియమించాలి. అయితే దాని కొరకు నియామకం జరగాలి, ఎన్నికలు జరగాలి. దేని కొరకు ఎన్నికలు అని అంటే, ఒక వార్డ్ మెంబర్ కోసం కాదు, ఒక కౌన్సిలర్ కోసం కాదు, ఒక ఊరి సర్పంచ్ కోసం కాదు, ఇంకా ఎమ్మెల్యే కోసం కాదు, ఎంపీ కోసం కాదు, ఏకంగా రాజు సన్నిధిలో ఉండే ఒక అధిపతులు, ప్రధానుల కొరకు, అధిపతుల కొరకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మామూలు వ్యక్తులను ఎన్నిక చెయ్యరు. గొప్పవారిని, టాలెంట్ కలిగిన వారిని, మాట్లాడే సామర్థ్యం ఉన్న వాటిని, మంచి చెడులు ఎంపిక చేసేవారిని, నిపుణత కలిగిన వారిని, రాబో కాలాన్ని అంచనా వేయగలిగిన వారిని, ఆర్థిక పరిస్థితులన్నిటినీ అంచనా వేసుకొని దేనికి ఎలా బడ్జెట్ని ఉపయోగించాలి, దేనికి ఎలా స్పందించాలి, ఎప్పుడెలా డబ్బు వెచ్చించాలి అనేది ఇవన్నీ నిర్ణయించాలి, ఆలోచించాలి, మాట్లాడాలి, రాజుకు సలహాలు ఇవ్వాలి, రాజ్యాన్ని సరైన విధానంలో నడిపించాలి అంటే ఎంతో జ్ఞానం కలిగిన వారు కావాలి. అయితే అలా జ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేస్తున్నప్పుడు దర్యావేషు రాజు ఏం చేసినాడు, చాలామంది అధిపతులను తీసుకుని వచ్చి ఎంపిక చేస్తున్నప్పుడు అందులో కూడా యూదా ప్రజలలో నుంచి చెర తీసుకుని పోబడిన దానియేలు కూడా ఉన్నాడు. హల్లెలూయా. వేరే రాజ్యం వెళ్ళినప్పుడు ఈ పలాని వ్యక్తి, వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తి మన దేశానికి మేలు చేస్తాడని ఎవరైనా ఊహించగలరా, ఎవరైనా గెస్ చేయగలరా? చెయ్యలేరు. వేరే దేశం నుంచి వచ్చినోడు, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మనం నమ్మలేం కదా. ముక్కు ముఖం తెలివిన వాళ్ళని మనం నమ్ముతామా? నమ్మం కదా. ఈ రాజు ఎలా నమ్మగలిగినాడు? వేరే దేశం నుండి వచ్చిన దానియేలు అనే వ్యక్తి నా దేశానికి ఉపయోగపడతాడు అని ఎలా నమ్మగలిగినాడు అని అంటే, ఇతని సాక్ష్యాన్ని బట్టి తరతరాలుగా వస్తున్నారు
ఎంతోమంది రాజులు, ఎంతోమంది అధిపతులు, ప్రధానులు, అందరి నోట వినబడుతున్న పేరు దానియేలు. దానియేలు దానియేలు చాలా మంచివాడు, జ్ఞానవంతుడు, దేవదూతల ఆత్మ కలిగినవాడు, దేవతల ఆత్మ కలిగినవాడు అని ఎంతో మంచి సాక్షి వినబడుతుంది దానియేలు గురించి. ఒక సందర్భంలో నేను అతని గురించి చెడ్డ సాక్ష్యం వినబడదే, ఎంత అద్భుతమైన విషయం. దానియేలు గురించి ఆ విధంగా మంచి సాక్ష్యం విన్న రాజు, ఈ దానియేలు వేరే దేశస్థుడు అయినప్పటికీ తానున్న ప్రాంతంలో తన అధికారులకు, తన నాయకులకు నమ్మకస్తుడు అని రాజు నమ్మి అతని గురించి ఎరిగిన వాడే ఈ దానియేలు. నా సంస్థానంలో ఉండటం నాకెంతో క్షేమం అని చెప్పేసి అతని గురించి విని అతన్ని రప్పించుకున్నాడు. మన గురించి అధికారులు, నాయకులు, ప్రధానులు మంచి సాక్ష్యం విందురుగాక. మన గురించి సాక్ష్యం విన్నవారే మనల్ని పిలిపించినప్పుడు మన ద్వారా మన దేవునికి మహిమ వచ్చునుగాక. ఆమెన్. ఈ విధంగా దానియేలును పిలిపించినప్పుడు ఆ 120 మందిలో ఇతను కూడా ఒకడుగా ఎంపిక చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, రాజు ఇంకా ఏం ఆలోచన చేస్తున్నాడంటే, ఇంత 120 మంది మాత్రమే కాదు, ఇంతమందిలో ఒక ముగ్గురు ఇంకా శ్రేష్టమైన ఉద్యోగంలో ఉండాలి, ఇంకా ప్రధానులు నాకు కావాలి, ఈ 120 మందిలో నుంచి మంచి జ్ఞానం కలిగిన ముగ్గురు కావాలి. ఆ ముగ్గురు ఏం చేయాలంటే నాకెంత మాత్రము నష్టం రాకుండా వారు లెక్కలు ఎక్కడెక్కడ అప్పచెప్పవలసి ఉందో నమ్మకంగా అప్పచెప్పేవారై ఉండాలి. ఈ 120 మందిలో నాకు ఒక ముగ్గురు కావాలని వెతుకుతున్నప్పుడు రాజుకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ దానియేలు నాకు ప్రధానుడిగా కావాలి, ముగ్గురు కావాలి, ఆ ముగ్గురిలో ఈ ముగ్గురి కంటే ప్రధానుడిగా దానియేలు ఉండాలి అని రాజు కోరుకున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం, వేరే దేశానికి వెళ్ళినాడు. వేరే దేశంలో మనకు వేరే వాళ్ళ అధికారుల దయ మనకు కావాలంటే మామూలు విషయం కాదు. మనం ఉన్న ప్రాంతంలోనే మన అధికారులకు మనము తెలియదు, ఓ పలానా ప్రార్థన పరుడు ఉన్నాడట, లేదా పలానా ప్రార్థన పరాలు ఉన్నదట, తన ద్వారా మన ప్రాంతానికి క్షేమమట, మన రాజ్యానికి క్షేమమట అని ఎవరికైనా మన గురించి సాక్ష్యం వినబడిందా? అలాంటి సాక్ష్యం వినబడే విధంగా మన ప్రార్థన జీవితాలు అభివృద్ధి చెందునుగాక, మన జ్ఞానము వర్ధిల్లునుగాక, మన సాక్ష్యము మారు మ్రోగునుగాక, దేవుని ఆమెకి మహిమ వచ్చునుగాక. ఆమెన్. ఆ విధంగా ముగ్గురు ప్రధానుల్లో మళ్ళీ రాజు దానియేలును ముఖ్యుడిగా నిర్ణయించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా ప్రార్థనా పరులకు ఎక్కడ దేవుడు తక్కువ చేయలేదు. ఎందుకంటే వారు ఆధారపడేది ఎవరి మీద? ఒక మనిషి మీద కాదు, ఒక సృష్టి మీద కాదు, ఒక అధికారం మీద కాదు, కానీ తమ స్వయంగా కూడా వాళ్ళు ఆధారపడటం లేదు, కానీ వారు ఆధారపడేది ఒక సజీవుడైన దేవుని మీద, ఒక సర్వశక్తుడైన దేవుని మీద. కాబట్టి ఏ స్థలానికి వెళ్ళినా ప్రార్థన పరుడు ఉండగలడు, చీకట్లోకి వెళ్ళినా ఉండగలడు, వ్యతిరేకమైన ప్రజలు లేచే స్థలంలో అయినా ఉండగలడు, ఒక వ్యతిరేకత లేస్తున్న ఆ ప్రభుత్వంలో కూడా ఉండి వర్ధిల్లగలడు ప్రార్థన పరుడు. ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్నా నిలబడగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అని అంటే, తట్టుకుని నిలబడగలిగే శక్తి ఒక ప్రార్థనా పరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఆ ప్రార్థన ఆత్మతో మనలందరినీ నింపునుగాక. ఆమెన్. ఆ వ్యతిరేకత ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దానియేలు లేచి దేవుని కొరకు నిలబడినాడు. దేవుడు హెచ్చించడం మొదలు పెట్టినాడు. రాజ్యాలు మారుతున్నా, రాజులు మారుతున్నా, అందరూ దానియేలు గురించి మంచి సాక్ష్యం వింటూ ఈ దానియేలు నాకు కావాలని కోరుకుంటున్నారు, నాకు కావాలి, ఈ దానియేలు నా రాజ్యంలో ఉండాలి, నాకు ప్రధానిగా ఉండాలి, నాకు సలహాలు ఇచ్చేవాడుగా ఉండాలని రాజులు కోరుకుంటున్నారు. మామూలు విషయం కాదు, మామూలు వ్యక్తులు కోరుకోవటం లేదు, కానీ రాజులే కోరుకుంటున్నారు ఈ దానియేలు మాకు కావాలని చెప్పేసి. ఇలా కోరుకుంటున్న సందర్భంలో ఎక్కడైనా మంచితనానికి వ్యతిరేకత లేస్తుంది కదా, అక్కడ ఆ రాజ్యంలో కూడా ఆ ప్రజలు, అధిపతులు, ఆ నాయకులు, ప్రధానులందరికీ కోపం వస్తుంది, వారికి ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య అనేది మంచి విషయం కాదు. ఇతరులు వర్ధిల్లుతున్నప్పుడు, ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు, ఇతరులు ఏదన్నా వస్తువుల చేత దీవించబడుతున్నప్పుడు కానీ, ఆరోగ్యము చేత దీవించబడుతున్నప్పుడు కానీ, ఉద్యోగాల చేత దీవించబడుతున్నప్పుడు కానీ, గర్భఫలాల చేత దీవించబడుతున్నప్పుడు కానీ, మంచి మంచి స్థలాలు కొనుక్కుంటూ, లేదా భూములు స్థలాలు, తర్వాత మంచి ఇల్లు కట్టించుకుంటూ, మనకంటే మంచి స్థాయిలో ఎవ్వరు వర్ధిల్లుతున్నా వారిని చూసి అసూయ పడే మనసు ఎంత మాత్రం మనలో ఉండకుండునుగాక. ఆమెన్. అది ఎంత మాత్రం దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు. ఇక్కడ కొంతమంది ప్రధానులు లేస్తున్నారు, కొంతమంది కాదు, ఉన్న 120 మందిలో మొత్తం మంది ఒక దానియేలుకు ఇంతమంది వ్యతిరేకంగా లేస్తూ వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఈ దానియేలు ఎప్పుడు చూసినా లెక్కల విషయంలో, రాజుకు డబ్బుల విషయంలో లెక్కలు అప్పచెప్పవలసి వచ్చినప్పుడు, ఏమైనా మనం కొంచెం దాచుకుందాం, ఏదైనా కొంచెం
కొంచెం నొక్కుదాం, ఏదైనా కోటలో కొంత భద్రపరుచుకుందాం చాటుకి అని అంటే దానియేలు ఒప్పుకోవటం లేదు. అతను లెక్కలలో పర్ఫెక్ట్గా ఉంటున్నాడు, ఇతను అతిశ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటున్నాడు, నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. అరే ఎంతైనా కొంత మనం దాచుకుందామంటే మన మాట వినటం లేదే, చెడు కొరకు మనతో సమ్మతించడం లేదే అని చెప్పేసి వాళ్ళకి ఏమని కోపం వస్తుందంటే, ఈ దానియేలు లేకుంటే బాగుండేది, మనము రాజు డబ్బులో నుంచి ఎంతో కొంత నొక్కే వాళ్ళం కదా, అయితే ఈ దానియేలు లేకుండా చేద్దామా, ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచన చేసి అందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఏ విషయంలోనే దొరకకూడదా, మనిషి కదా, మనిషి అన్నప్పుడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు కదా, దొరకకపోడా అని అతన్ని ఎలా చూస్తున్నారంటే ఒక భూత అద్దంలో పెట్టి చూసినట్టుగా చూస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఏ లోపమైనను ఏ తప్పైనను దానిలో కనిపిస్తలేదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనల్ని వెతికి చూస్తే, మనల్ని ఓ భూతద్దం పెట్టి చూడకపోయినా మనల్ని పరిశీలించి చూసినట్టయితే మన లోపల ఎన్నో మిస్టేక్స్ మన తోటి వారికి కనిపిస్తూ ఉంటాయి, మన కుటుంబంలో కనిపిస్తూ ఉంటాయి, మన దేవునికి కనిపిస్తూ ఉంటాయి. పరీక్షించకముందే ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. పరీక్షిస్తే మనం ఎక్కడ నిలవగలం? దేవుడు పరీక్షించి చూసినట్టయితే ఎవ్వరూ నిలవలేరు. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక విషయంలో తప్పిపోవారే. కానీ దానియేలు గురించి వస్తున్న సాక్ష్యం ఎంత అద్భుతమైంది చూడండి. ఒక్క విషయంలో కూడా అతని మీద నేరం మోపడానికి ఏం దొరకలేదట. ఏసు కూడా ఈ ప్రశ్న వేసినాడు కదా, నా మీద నేరస్థాపన చేయడానికి ఎవరికైనా దమ్ముందా అని వేసి అడిగినప్పుడు ఎవ్వరు కూడా నోరు తెరవలేదు. ఎందుకంటే ఆయన నేరము చేయడము అసాధ్యం, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, ఏసైలో పాపము లేదు. అదే సాక్ష్యం దానియేలు విషయంలో కూడా వినిపిస్తుంది. అతని కొరకు ఈ ప్రధానులు వెతుకుతూనే ఉన్నారట, రోజుల తరబడి నెలల తరబడి వెతుకుతూనే ఉన్నారు. మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు మనకు ఎన్నో వ్యతిరేకతలు లేస్తూ ఉంటాయి, కానీ ఏ సునవలు అవన్నీ అణచి వెయ్యబడునుగాక. ఆమెన్. ఈరోజు ఎవరెవరు మనకు వ్యతిరేకంగా లేస్తున్నారో వారు మార్చబడి మనుషులైతే మన పక్షంగా చేర్చబడుదురుగాక, దురాత్మ శక్తులైతే నశించిపోవునుగాక. ఆమెన్. మనకు వ్యతిరేకంగా లేచే ఆలోచన, జ్ఞానము, ప్రతి ఒక్క ఆయుధము ఏసు నమ్మట అది వ్యర్థపరచబడునుగాక. ఆమెన్. దానియేలుకు వ్యతిరేకంగా వీళ్ళు ఇంతమంది లేస్తూ వెతుకుతున్నారు, కానీ ఏమీ కనిపిస్తలేదు. దానియేల్లో వారికి ఏ నేరము, ఏ తప్పు, ఏ లోపం కనిపించకపోయేసరికి వాళ్ళు ఇక మనకు మన వల్ల కాదు, ఇతనిలో ఏ తప్పు మనం పట్టలేము, దొరకబట్టలేము, కాబట్టి ఓ పని చేద్దాం, ఇతను తన దేవుని విషయంలో చాలా పద్ధతిగా ఉంటాడు, భక్తిగా ఉంటాడు, నిష్ఠగా ఉంటాడు, కాబట్టి ఆ విషయంలోనే మనం ఏదైనా అతన్ని దొరకబట్టి రాజుకు తప్పుడు సమాచారం ఇచ్చి మనము అతన్ని పట్టిద్దాము, అతను లేకుండా చేద్దాము, అతన్ని తుడిచివేద్దామని చెప్పేసి వారు ఆలోచన చేస్తున్నారు. వారు ఎంత వ్యతిరేకంగా దానియేలు కొరకు ఆలోచన చేస్తున్నారో దేవుడు అదంతా చూస్తూనే ఉన్నాడు. దేవుడు తన ప్రజల కొరకు ఏం జరుగుతుంది, మంచి చెడు ప్రతిదైనా చూసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనదృష్టి నిత్యము మన కొరకు సంచారం చేస్తూ భూమి అంతంతట తిరుగుతూ తన ప్రజల్ని కాపాడుతూ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా దానియేలు కొరకు అందరూ వ్యతిరేకంగా లేస్తూ వాళ్ళు సందడిగా కూడి ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళినారని వాక్యం సెలవిస్తుంది. ఎంత సందడిగా వెళ్ళినారంటే 120 మంది కలిసి ఒక పెద్ద సమూహముగా, పెద్ద గుంపుగా సందడిగా వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర ఏమని మనవి చేస్తున్నారంటే, రాజా ఒక విషయాన్ని మేమందరం నీ సన్నిధి తీసుకొస్తున్నాము, ఏమిటంటే మేము ప్రధానులం కదా, మేము అధిపతులం కదా, నీకు క్షేమం కలిగించే మాటలే నిర్ణయాలు మేము ఇస్తూ ఉంటాం కదా, ఒక నిర్ణయం చేసినాము, ఏమిటంటే ఒక నెల రోజులు దాకా ఏ మనిషి కానీ ఏ ఇంకో మనిషి దగ్గర ఇంకా ఏ దేవుడి దగ్గర ఏ మనవి చేయడానికి వీల్లేదు, నీ దగ్గర మాత్రమే మనవి చేయాలి, నీ దగ్గర మాత్రమే విన్నవించాలి, నీకు మాత్రమే ప్రార్థన చేయాలి, అది ఏమున్నా నువ్వే ఇచ్చేయాలి అని అన్నప్పుడు రాజు సంతోషిస్తున్నాడు. రాజు ఈ మాటకు సమ్మతించకుండా ఉంటే చాలా బాగుండేది, కానీ రాజు ఏం చేస్తున్నాడంటే, ఓహో ఏ మనిషి దగ్గర ప్రార్థన చేయొద్దా, నాకే ప్రార్థన చేయాలా, దేవుని దగ్గర ప్రార్థన చేయొద్దా, నాకే ప్రార్థన చేయాలా, ఎంత మంచి విషయం అనుకుంటున్నాడు, కానీ అరే దేవునికి ప్రతిగా నన్ను ఉండమంటున్నారు, ఎంత తప్పు విషయం, దేవుడు ఎంతైనా గొప్పవాడు కదా అని అనుకోలేదు రాజు. రాజు చేసిన మిస్టేక్ అది. ఆ విధంగా రాజు నేను దేవునికి ప్రతిగా ఉండబోతున్నానని సంతోషించి దానికి ఓకే అని చెప్పేసి దానికి సంతకం చేసి సమ్మతించి రాజముద్ర వేసి వారికి ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు, ప్రతి మనిషి వచ్చి రాజ్యంలో ఉన్న మనుషులందరూ వచ్చి ప్రతి ప్రార్థన, రాజా నాకు ఆకలి అవుతుంది, నాకు ఈ కూర తిన బుద్ధి అవుతుంది, నాకు ఈ బంగారు నగ ధరించుకో బుద్ధి అవుతుంది, నాకు ఈ ఊరు వెళ్ళాలనిపిస్తుంది, ఆ వస్తువు కొనుక్కోవాలనిపిస్తుంది, ఈ భూమి, ఆ స్థలము, ఆ ఇల్లు, ఇవన్నీ అడుగుతున్నప్పుడు రాజు ఖజానాకు ఏం పడుతుంది, పెద్ద గండి పడుతుంది. ఆ విషయం రాజుకు ఆలోచన వస్తలేదు, అరే నా ఖజానాకే వీళ్ళు ఎసరు పెడుతున్నారే అని చెప్పేసి ఆ విషయం కూడా రాజు ఆలోచించుకోలేకపోయినాడు. అధికారులు అనేవాళ్ళు జ్ఞానం లేకపోతే
చూస్తే రాజ్యానికి ఎంత నష్టం కదా. మన అధికారులకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చునుగాక, మంచి పరిపాలన చేయడానికి వారికి తగిన జ్ఞానం అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆ విధంగా వాళ్ళందరూ ప్రధానులు అధిపతులందరూ వచ్చి రాజు దగ్గర మనవి చేసినప్పుడు అది రాజుకు చాలా సంతోషం అనిపించింది. రాజు ఒప్పుకున్నాడు. ఇకపైన ఏమని చాటించబడింది, ఇకపైన ఎవ్వరు కూడా మనుషులకి లేదా వేరే దేవతలకి దేవుళ్ళకి మొరపెట్టడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు, వారికి విన్నపాలు విన్నవించడానికి వీల్లేదు. కేవలం ఎవరికి చెప్పాలి, ఏ మనవి ఉన్నా ఏ అవసరత ఉన్నా రాజుకు మాత్రమే చెప్పాలి అని చాటించడం జరిగింది. ఈ విషయం దానియేలు కూడా తెలిసింది. దానియేలు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన సీక్రెట్గా కూడా ప్రార్థన చేయటం లేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, తన ఇంటి పైన పైన గదిలోకి వెళ్ళి యెరూషలేం వైపుగా తన కిటికీలను ఓపెన్ చేసి అతను ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అని వాక్యం సెలవిస్తుంది. అతను ప్రార్థన చేస్తూ ముమ్మారు అలా చేస్తున్నప్పుడు ఈ యొక్క శాసనం అనేది చేయబడింది. దేవుడు మన కొరకు ఎన్నో మేలు దాచి ఉంచినప్పుడు శత్రువు అయిన అపవాది మనకు కూడా మనల్ని నాశనం చేయాలని, మనం లేకుండా చేయాలని ఎన్నో శాసనాలు పుట్టిస్తూ ఉంటాడు, ఎన్నో శాసనాలన్నింటినీ స్థిరపరుస్తూ ఉంటాడు, ఎన్నో శాసనాలు రాస్తూ ఉంటాడు. కానీ మన కొరకు రాయబడిన ప్రతి శాసనం యేసు రక్తం ద్వారా అది కొట్టివేయబడింది. మన కొరకు శత్రువు రాసిన ప్రతి శాసనం సిలువ రక్తం ద్వారా ప్రతిదీ తుడిచి వేయబడింది. ఇకపైన ఏ శాసనం మనల్ని ఏమీ చెయ్యలేదు. ఆమెన్. ఆ విధంగా శాసనం వచ్చింది. ఎవ్వరు కూడా వేరే వాళ్ళకి మొరపెట్టొద్దు, రాజుకు మాత్రమే మొరపెట్టాలని. కానీ దానియేలు భయపడ్డాడా? భయపడలేదు. ప్రార్థించేవాడు ఎప్పుడు భయపడడు. దేవుని దగ్గర మోకాళ్ళు ఉనేవాడు ఏ మనిషి దగ్గర కూడా మోకాళ్ళు ఉండడని, దేవుని దగ్గర దేవునికి భయపడేవారు ఏ మనిషికి ఏ పరిస్థితికి భయపడరని కూడా ఎంతోమంది భక్తులు అని ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ప్రార్థన పరులంగా ఉండి దేవుని దగ్గర మాత్రమే మోకరించేవారంగా, దేవుని దగ్గర మాత్రమే చేతులు చాచేవారంగా, ఏదున్న దేవుని నుండి మాత్రమే పొందుకునేవారంగా, ప్రతి పరిస్థితిని ఎదిరించి నిలబడే ధైర్యవంతులముగా మనందరము ఉందుముగాక. ఆమెన్. దానియేలు వెళ్తున్నాడు, అదే శాసనం వచ్చింది, అయినప్పటికీ మరణాన్ని లెక్క చేయక భయపడక నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, మనిషికి నేను చెయ్యను అని చెప్పేసి తాను వెళ్తున్నాడు. అదే రీతిగా ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు వెతుకుతున్నారు, ఈ తప్పులు వెతికే వారందరూ వెంట తిరుగుతున్నాడు. తప్పులు వెతకడానికి, మన మీద నేరం మోపడానికి అపవాది మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడట. వాని కళ్ళన్నీ మన మీదనే, కానీ వాని కళ్ళ దృష్టి మన పైన ఏమాత్రం పని చేయదు. ఆమెన్. వాని విషపు చూపు మన విషయంలో పని చేయకుండా అది విరిచి వేయబడింది. మన విషయంలో శత్రువు ఓడిపోయిన వాడే. ఆమెన్. ఆ విధంగా దానియేలు అలాగ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ యొక్క తప్పులు కనిపెట్టే వారు వచ్చి చూస్తున్నారు. అతను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే కిటికీలో నుండి తలుపు సందుల్లో నుంచి ఇలా దొంగదొంగ చూపులు చూసేది ఎవరు అలవాటు? అపవాది అలవాటు, చెడ్డ అలవాటు, ఎంతో నీచమైన అలవాటు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సందుల్లో నుంచి చూస్తున్నారు. దానియేలు ఏం చేస్తున్నాడా, మరి భయపడ్డా శాసనానికి? అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాడా అంటే ప్రార్థన చేస్తున్నాడు, అరే మనకు దొరికిపోయినాడ్రా, మనం రాజు దగ్గరికి వెళ్దాం. ఇలా వీళ్ళు చూస్తున్నారు ఒక నెల రోజుల మటుకు. ఎప్పటి వరకు ప్రార్థన చేయొద్దు దేవతలకి మనుషులకి అని ఉంది ఆ శాసనంలో అని అంటే, ఒక నెల రోజులు అంటే 30 రోజుల మట్టుకు కూడా ఎంత మాత్రం మనుషులకి మొరపెట్టద్దని శాసనం ఉంది. అయితే రాజు దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు నెల రోజులు చూసి. అప్పుడు వెళ్తున్నారు రాజు దగ్గరికి. రాజా, పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు అధికారం ప్రకారం, రూల్స్ ప్రకారం, ప్రభుత్వ అధికారం ప్రకారం నువ్వు ఇచ్చిన శాసనం అలా రద్దుపరచబడదు కదా అంటే, అవును అది నిశ్చయము, అది కరెక్టే అన్నప్పుడు, రాజా మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నీకు మొరపెట్టమంటే నీ యొక్క శాసనాన్ని లక్ష్య పెట్టడం లేదు, నీకు మాత్రం గౌరవం ఇవ్వటం లేదు, ఎంత మాత్రం నీ మాట లక్ష్య పెట్టక తన దేవునికి ప్రార్థిస్తున్నాడు అంటే ఎవరు అని రాజు అన్నప్పుడు, అతను ఎవరో కాదు దానియేలు అని అన్నాడు. అన్నప్పుడు రాజుకు తెలుసు, రాజుకి దానియేలు ఎంత ప్రముఖుడో, దానియేలు ఎంత శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వాక్యం సెలవిస్తుంది అతను అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడట. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని రాజుకు తెలుసు. అతనికి మంచి సాక్ష్యం ఉంది. అతను రాజ్యానికి చాలా నమ్మకమైన వాడు, రాజుకు నమ్మకమైన వాడు, రాజు యొక్క ధనాగారం అంతటికి ఎంతో నమ్మకమైన లెక్కలప్ప చెప్పే వ్యక్తిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. అయితే వీళ్ళు కావలసుకునే దానియేలు మీద కుట్ర చేసి ఇదంతా పన్నాగం పన్నినారని అప్పుడు రాజుకు అర్థమైంది. మొదటగానే అర్థమైతే అతను ఆ సంతకం చేసి ఉండేవాడు కానే కాదు, రాజుకు అది ఫస్ట్ అర్థం కాలేదు. అయితే ఇప్పుడు అర్థమైన తర్వాత అతను వ్యాకుల పడుతున్నాడట.
అతను దుఃఖపడుతున్నాడట, అతను బాధపడుతున్నాడట. ఎంత పని అయిపోయింది, నేను తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది, ఇంత మంచి వాడైన దేశం మొత్తం గాలిస్తే ఎక్కడ నమ్మకస్తుడు లేడు, దేవుడు కూడా చూస్తున్నాడట, నమ్మకస్తులు ఎవరైనా దొరుకుతారా అని చెప్పేసి ఆయన కనదృష్టి నిత్యము నమ్మకస్తుల కొరకు భూమంతటా సంచారం చేస్తుందట. ఆయనకి ఎవరు కనిపిస్తలేరు, ఈ రాజు కూడా ఎవరు కనిపించలేదు, ఒక్క దానియేలు కనిపిస్తే వీళ్ళందరూ కలిసి దానియేలును చంపాలని పన్నాగం పన్నినారు. దాని రాజు గుర్తుపట్టలేకపోయినాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు, నమ్మకస్తుల కోసం వెతికినప్పుడు మనందరం ఆయనకు నమ్మకస్తులంగా కనబడదుముగాక. ఆమెన్. అధికారులు కూడా, రాజులు నాయకులు అనబడేవారు, మనకు పెద్దలుగా అధిపతులుగా ఉన్నవారు కూడా నమ్మకస్తుల కొరకు వెతికినప్పుడు మనము వారికి నమ్మకస్తులైన ప్రార్థన పరులంగా కనబడుదుముగాక. ఆమెన్. ఆ విధంగా రాజు గుర్తుపట్టినాడు, అరే ఎంత పని అయిపోయింది, నేను గుర్తుపట్టలేదే మొదటిగా, అయితే ఇప్పుడు గుర్తుపట్టినాను కానీ చేయి దాటిపోయిందే, ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ తన అధికారాన్ని ఉపయోగించి తన బలాన్ని ఉపయోగించి ఏ విధము చేతనైనను దానిలను విడిపించాలని చెప్పేసి ఆ రోజంతా సాయంత్రం వరకు సూర్యాస్తమయం వరకు చాలా ప్రయాసపడినాడట రాజు. కానీ వాళ్ళు అధిపతులు ఏం చేస్తున్నారంటే, ఈ రాజుకు దానియేలు అంటే ఇష్టం, ఎందుకంటే నమ్మకమైన వాడు కాబట్టి, రాజుకు ఇష్టం కాబట్టి రాజు ఇతన్ని తప్పించాలనుకుంటున్నాడు. మనందరం కలిసి ఎట్టి పరిస్థితులను దానియేలు విడిపించబడకుండా ఈ యొక్క శాసనాన్ని మనం ఇంకా స్థిరపరచాలని చెప్పేసి ఆలోచన చేసి, రాజా అని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారి ఇచ్చిన శాసనం రాజముద్ర తీసివేయటం, దాన్ని తొలగించడం, దాని ప్రభుత్వాన్ని దాని అధికారాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అని అన్నప్పుడు రాజు వేరే మార్గం లేక దుఃఖముతో ఆ దానియేలును అప్పగించేసి బండరౌతులకు ఆజ్ఞాపించి సింహాల గుహలో వేయించాడు. వేయించిన తర్వాత ఒక పెద్ద బండరాతి వేసి అడ్డంగా వేసి ఆ గుహకి అడ్డంగా పెట్టి దానికి రాజముద్ర వేయడం జరిగింది. రాజముద్ర వేసిన దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ కొన్ని ఇళ్ళకు కానీ లేదా కొన్ని స్థలాలకు కానీ కొన్ని వెహికల్స్ కానీ ఏవైనా ముద్రలు వేసినారు సీజ్ చేసినారు అని అంటే దాన్ని ఎంత మాత్రం ఎవ్వరు ముట్టడానికి వీలేదు. ముట్టినారంటే వారు శిక్షకు అర్హులు లేదా మరణానికి పాత్రలు, కాబట్టి ఎవ్వరు ముట్టరు. అదేవిధంగా రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా వచ్చిన ఆ ముద్ర దాన్ని ఎవ్వరు ముట్టడానికి వీలేదు. ఎవరైనా ముట్టినారు అంటే వారు శిక్షకు పాత్రలు. ఆ విధంగా దాన్ని ఎవరు ఓపెన్ చేయకూడదు అని దాన్ని గట్టిగా సీల్ చేసి పెట్టినారు. అయితే రాజు వెళ్ళినాడు ఇంటికి. ఈ యొక్క నింద వేసిన వారు, అతని దానియేలును సింహాల గుహలో వేయడానికి కారణమైన వారు చాలా సంతోషిస్తున్నారు. ఇక మనము తప్పుడు లెక్కలన్నీ చేయొచ్చు, ఎంతో డబ్బు దొంగిలించవచ్చు, రాజు చేత పిచ్చి పిచ్చి శాసనాలు పుట్టించవచ్చు, రాజ్యాన్ని అల్లకల్లోలం చేయొచ్చు, ప్రజల్ని వశపరచుకోవచ్చు, అందరినీ దోచుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు, మనకిగ తిరుగులేదు, మన విషయంలో రాజుకు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి సంతోషిస్తున్నారు. కానీ ఎవరికి దుఃఖం కలుగుతుందంటే రాజుకు దుఃఖం కలుగుతుంది. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా ఎంతమంది లేస్తున్నా మనకు అనుకూలంగా ఉన్న వారిని కూడా దేవుడు లేపుతాడు. హల్లెలూయా. అలాగ మన కొరకు దేవుడు మన పక్షంగా ఉండేవారిని లేపునుగాక. దేశంలో ప్రపంచంలో మన ప్రాంతాల్లో మన ఊర్లలో ఇరుపక్కల్లో మన కుటుంబాల్లో మన ఇళ్లల్లో మనకు ఎంత వ్యతిరేకత లేచినా దేవుడు మనకు అనుకూలత కూడా దయచేయునుగాక. ఆమెన్. ఆ విధంగా ఎవరిని అనుకూలపరిచినాడు దేవుడు అని అంటే రాజును అనుకూలపరిచినాడు. రాజే ఒక వ్యక్తి పక్షంగా ఉంటే మిగతా వారు ఎవరు కూడా ఏమి చేయలేరు కదా. అయితే ఆ విధంగా రాజు ఉన్నాడు ఆ సమయంలో, ఆ రాజు కూడా ఏం చేయలేకపోయినాడు. కానీ దేవుడే దానియేలు పక్షంగా లేచినాడు. ఆ రాజుకి ఇక నిద్ర పట్టడం లేదు. మనకెవరు అన్యాయం చేసినారో, మనకెవరు బాధ కలిగించినారో, అన్యాయంగా మన నుంచి ఎవరు దొంగిలించినారో, మన సొత్తు ఎవరు లాక్కున్నారో, యేసు నామంలో వారికి నిద్ర పట్టకపోవునుగాక. వారి హృదయము వారిని గద్దించునుగాక, వారి మనసాక్షి వారిని బెదిరించునుగాక, వారి తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టేదాకా వారి మనసు వారిని గద్దిస్తూనే ఉండునుగాక. ఆమెన్. రాజుకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు, రాజు ఉపవాసం ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత రాజభోజనం ఉంటుంది రాజుకు, మహావిందు, ప్రతిరోజు ప్రతి పూట మహావిందే. అయితే అటువంటి విందున్న సమయంలో రాజు ఏం చేస్తున్నాడు, భోజనం మానేసి ఉపవాసం ఉండి రాత్రంతా పడుకోకుండా ఎవరి కొరకు ఆలోచన చేస్తున్నాడు అని అంటే, దానియేల కొరకు, కేవలం ఒక మనిషి కొరకు, ఒక సామాన్యుడైన వ్యక్తి కొరకు ఒక రాజు ఉపవాసం ఉండడం ఏంటిది కదా. అతను ఎంత ప్రభావితం చేస్తున్నాడు, దానియేలు రాజును ప్రభావితం చేస్తున్నాడు, రాజ్యం అంతటిని ప్రభావితం చేస్తున్నాడు. మనం కూడా అదే విధంగా మన అధికారులకు నాయకులకు ప్రియమైన వారంగా, ఇష్టం కలిగించే వారంగా, వారి యొక్క మనసులో స్థానం దోచుకునే వారంగా, స్థానాన్ని సంపాదించుకునే వారంగా మనము ఉందుముగాక. ఆమెన్. అటువంటి ప్రభావితం చేసే వ్యక్తులముగా మనందరము లేచుదుముగాక. ప్రపంచాన్ని ప్రభు కొరకు ప్రభావితం చేసే వారంగా ఉందుగాక, దేశాన్ని ప్రభావితం చేసే వారంగా ఉందుగాక, రాష్ట్రాలను ప్రభావితం చేసే వారంగా ఉందుగాక,
జిల్లాలను మండలాలను గ్రామాలను టౌన్లను వీధులను వార్డులను ప్రతి గృహాన్ని మన ఇంట్లో వారిని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే వారంగా మనందరం ఉందుముగాక ఆమేన్. రాజు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, నిద్రపోవటం లేదు, తెల్లవారుదాకా వెయిట్ చేస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే, రాజు ఉదయానే వేగిరమే లేచి వెళ్తున్నాడు ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి. సింహాల గుహ దగ్గరికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు జీవం గలవాడని అతనికి ఎలా తెలిసింది? దేవుడు సర్వశక్తిమంతుడని అతనికి ఎలా తెలిసింది? దేవుని యొక్క గొప్పతనం అతనికి ఎలా తెలిసింది? దానియేలు ద్వారా అతనికి తెలిసింది. మన ద్వారా మన రాజులకు, అధికారులకు, నాయకులకు, సామాన్యులకు, సామంతులకు, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క గొప్పతనం అర్థమవునుగాక. అందరికీ మన దేవుని గొప్పతనాన్ని వివరించే వరంగా, తెలియజేసే వరంగా మనము యేసు నామములో ఉందుముగాక. ఆమేన్. దానియేలు ద్వారా రాజుకి ఆ గొప్ప విషయం, దేవుని గొప్పతనం గురించి తెలిసింది. అందుకని ఆ రాజు అంటున్నాడు, జీవము గల సజీవుడైన దేవుని సేవకుడా అని చెప్పేసి పిలుస్తున్నాడు. నీవు అనుదినం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని ప్రశ్నిస్తున్నప్పుడు దానియేలు రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. హాలేలుయా. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు ఎంత మాత్రము సింహాలు నోరు తెరవలేదట. దేవుడు తన దూతను పంపించి దానియేలును కాపాడినాడని దానియేలు సాక్ష్యం ఇస్తున్నాడు. మనము దేవునికి నమ్మకస్తులమైతే మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా అవి మనల్ని ముంచివేయవు, మనల్ని నాశనం చేయవు. ఎంత పరిస్థితులు వ్యతిరేకంగా లేచిన మనం ఎంత మాత్రం నశించిపోము, కానీ దేవుడు తన దూత నంపి మనల్ని అందులో నుంచి రక్షించువాడై ఉన్నాడు. మనం పడిన స్థితిలో, మనము అనుభవిస్తున్న వ్యతిరేకమైన స్థితిలో దేవుడు మన కొరకు తన దూతను పంపించునుగాక, మనకు సహాయం అనుగ్రహించునుగాక, ఆ దూతలు మన పక్షంగా పోరాడుదురుగాక. ఆమెన్. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన దూతల చేత రక్షించబడేవారంగా ఉందుముగాక. ఆమెన్. ఆ విధంగా దానియేలును దేవుడు తన దూతను పంపించి సింహాలు తన తినివేయకుండా కాపాడినాడు. అప్పుడు దానియేలు సజీవి అయి రాజుకు ఉత్తరం ఇస్తున్నాడు, రాజా నేను బ్రతికే ఉన్నాను, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా కనబడ్డాను, నిర్దోషినిగా కనబడ్డాను, కాబట్టి నా దేవుడు నన్ను కాపాడినాడు, నీ దృష్టికి నేను నిర్దోషినేనా అని అడిగినప్పుడు రాజు అత్యంత ఆనందంతో, అత్యంత అతి సంతోషభరితుడిగా ఆ దానియేలు బయటికి తీయాలని ఆజ్ఞాపించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనల్ని బట్టి రాజులకు, అధికారులకు, నాయకులకు సంతోషము కలుగునుగాక. మన ప్రాంతాలు మన ద్వారా సంతోషముతో, సమాధానంతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లునుగాక. ఆమెన్. ఆ విధంగా దానియేలును రాజు పైన బయటికి తీపించినాడు. బయటికి తీయించిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. సింహాలు ఒక మనిషిని తినకుండా ఆ విధంగా నోరు మూసుకొని ఉన్నాయంటే అతని దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్ప కార్యం చేసి ఉన్నాడని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజు ఎవరైతే ఆ దానియేలును నిందించి అతను సింహాల గుహలో పడవేయబడ్డానికి కారణమైనారో వారందరినీ తీసుకురమ్మని చెప్పిన తర్వాత వారు బండ్రోతులు వెళ్ళి ఆ నిందించిన వారిని తీసుకొచ్చి వారిని సింహాల గుహలో వేసినారట. వారిని మాత్రమే కాదు, వారి కుమారులను, వారి భార్యలను కూడా సింహాల గుహలో వేసినారని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఒక్కరిని నశింపచేయాలని శత్రు తలంచితే తన సామ్రాజ్యము, తన యొక్క సమస్త, తన టీం, తన గుంపు, తన సమూహం అంతా కూడా యేసు నామములో నశించిపోవునుగాక. ఆమెన్. మనల్ని ఒక్కరిని నశింపచేయడానికి శత్రు తలంచితే దేవుడు శత్రు సామ్రాజ్యాన్ని అంతటిని కూడా కూల్చివేయవాడై ఉన్నాడు. దావీదును ఒక్కరిని చంపాలని ఆ నిందించిన వారు అనుకున్నారు, కానీ వారు, వారి కుమారులు, వారి భార్యలు, వారి కుటుంబాలు పూర్తిగా నాశనమైపోయినాయి. దేవునికి వ్యతిరేకంగా, ఆయన పిల్లలకు వ్యతిరేకంగా ఎవరు లేస్తారో వారు పిల్ల పిల్ల తరాలు కూడా ఏమాత్రం కోలుకోలేని దెబ్బ తినవలసి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా లేవకుందురుగాక. దేవునికి వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరు యేసు నామములో మారు మనసు పొందుకుందురుగాక. ప్రతి ఒక్కరిలో దైవిక భయము కలుగునుగాక. మనల్ని బట్టి దేవుని యొక్క భయము ప్రజలందరిలో కలుగునుగాక. ఆ దానియేలును బట్టి ఆ రాజ్యం అంతట్లో దైవిక భయం వచ్చింది. రాజు చాలా సంతోషించి రాజు ఇక రాస్తున్నాడు రాష్ట్రాలకు, వేరే వేరే దేశాలకు, ఇలా జరిగింది నా దేశంలో. దానియేలును ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా నమ్మకస్తుడు, అతని దేవుడు సర్వశక్తిమంతుడు, ఇలా జరిగింది, సింహాల నోటి నుండి విడిపించినాడు, నా కన్నులు తెరిపించినాడు, నా రాజ్యాన్ని కాపాడు
మాట్లాడినాడు, నేను నీతి తప్పి ప్రవర్తించినప్పటికీ, నేను జ్ఞానం లేకుండా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నన్ను క్షమించి దేవుడు ఇంత గొప్ప కార్యం మా విషయంలో జరిగించినాడు. తన తన విషయంలో తనకు ప్రార్థించే వాడిని దేవుడు కాపాడినాడు. ఆయన తప్ప దేవుడు లేడని చెప్పేసి ఒక రాజు సాక్ష్యంగా రాస్తున్నాడు ఒక పత్రిక. మన ద్వారా రాజ్యాలు సాక్ష్యం చెప్పుకునే విధంగా, మన ద్వారా రాజులు, అధికారులు, నాయకులు, సీఎంలు, పిఎంలు, రాష్ట్రపతులు అందరూ సాక్ష్యం చెప్పుకునే విధంగా, ఒకరికొకరు వార్తలు పంపించుకునే విధంగా మనము ప్రభు కొరకు ప్రార్థన పరులంగా సాహసవంతులముగా మనందరము కూడా నిలవబడుదుం గాక. అనుదినము మనం సేవించే మన దేవుడు ప్రతి విషయంలో మనల్ని కాపాడును గాక. ఆమేన్.